नमः शिवायास्तु निरामयाय नमः शिवायास्तु मनोमयाय नमः शिवायास्तु सौभाग्यदाय तुभ्यं सदा उमामहेश्वराय। భార్య భానుమతి దేవి దయా భిక్షతో సంపాదించుకున్న నీ తుచ్చ ప్రాణాన్ని ఒడ్డి చూద మార్తావా చచ్చి మట్టిపాలవుతావా? ఏమయ్యా అతడు క్యారెక్టర్ బాగా చేస్తాడంటావా? ఎరగదీస్తాడు. ఏం ఎరగదీస్తాడు ఏమిటో, లేకపోతే జనం నన్ను ఎరగదీస్తారు. మరేం చేయమంటారు? చివరి నిమిషంలో ఆ ధర్మరాజు వేషం కట్టేవాడు తాగి పడిపోయాడు. రామ ఆడాలి కదా. ఏమయ్యా పాపారావు రెడీయా? ఎవరు రెడీ? దాసి పాచికలు తెమ్ము. పాచికల బీసీ నాటి ఆట, పేకలు పట్టమనండి. ఎంత చక్క ఏసీడీసీ ఆడుకోవచ్చు. ఏసీడీసీనా? లేకపోతే లోపల బయట. అవి మా తండ్రి గారి అస్థికలతో చేసిన పాచికలు. ఇవి మా తండ్రి గారు ఆస్తి తగలేస్తే తయారైన పేకలు. ఏదో ఉన్నాయా బై? ఈ ధర్మజూదమునందు నా రాజ్యమును 99 మంది సోదరులను ఓడిపోతినే ఇక పణముగా పెట్టుటకు నా దగ్గర ఈ గుడ్డి తండ్రి తప్ప గుడ్డి గవ్వైనను లేదే. వాట్ ఈస్ హ్యాపెనింగ్? గ్యాంబ్లింగ్ గ్యాంబ్లింగ్. గుడ్డి గవ్వలు గుడ్డి అవ్వలు మాకేలనయ్యా. ఉందిగా నీ ప్రియ భార్యమణి. ఆడు దుర్యోధన ఆడు, బంగారం లాంటి అవకాశం ఇదే లాటరీ ఛాన్స్. నీ బిడ్డేం పోయింది శకుని మామ, పోయేది నా పరువు. వాట్ ఈస్ హ్యాపెనింగ్? గ్యాంబ్లింగ్ గ్యాంబ్లింగ్. ఓహో, ఈ ధర్మజూదంబున ఎక్కడో పొక్కై ఉన్నది. భీమసేన విన్న, దుర్యోధనుడు ఓడిపోయాడు, వెళ్ళి బరబరా ఈడ్చుకురా. అబ్బా గుడ్డి వేధవా, గుడ్డి నీకా నాకా? సారీ వేధనానా. దేవా దీన బాంధవా, అసహాయురాలను
అవరా దేవా దీన బాధవా అత్త సారా ఆయురా అత్త కావరా దేవా సోదరి ద్రౌపది భయపడు నేను వచ్చా నీ కోసం చందన ప్రదర్శించి పట్టు చీరలు కట్టలు కట్టలుగా తీసుకొచ్చా కృష్ణ ఇక్కడ జరుగుతున్నది ద్రౌపది వస్త్రాపహరణం కాదు గో బ్యాక్ ఏమంటివి ఒక్కసారి ఎంటర్ అయ్యాక వెనక్కి వెళ్ళిపోవడానికి నేను నికృష్టుణ్ణి కాను శాట శ్రీకృష్ణుణ్ణి ఇదిగో బ్రదర్ నీ గద ఒకసారి ఇటు ఏం చూసావురా రాత్రంతా కష్టపడొస్తే పాలాడొచ్చాడు పోలాడొచ్చాడు నువ్వే మంచిగా మహా కష్టపడిపోయి వచ్చాడండి రాత్రంతా కబ్బులమ్మట రోడ్లమ్మట బాలాదూరు తిరిగి నీ పేక ముక్కలు నిప్పుల్లో కాల్చా ఎరా ఏంటి మూడు నెలల నుంచి పాలవుతున్నాను పతకడు కొంటానికైనా 10 రూపాయలు ఇప్పితే ఎలాగా నీ కౌంట్ ఎంత 300 ముష్టి 300 ఇందా మూడు నెలల బాకీ చల్లు ఇంకో రౌండ్ ఏదా నా దగ్గర సొమ్ములు లేవుగా నేను పశువులతోనే కాదు పశువుల మీద కూడా ఆడతాను గేదె ఉందిగా ఫుల్ కౌంట్ కింద ఇది దీని పాడి దీని పేడ అన్ని మా ఇంట్లోనే బాబు గేదె లేకుండా ఇంటికి వెళ్తే మా ఆవిడ నాకు గడ్డి పెట్టి పూడ్చిపోతాదేమోనండి రేయ్ నేను పేకని నమ్ముకున్నానరా పేకే నాకు పాడి నీ గేదె వదిలేస్తున్నాను తీసుకెళ్ళిపో చూడ అది బతికున్నంత కాలం నాకు పాలు ఫ్రీ బామ్మ చూసావా పేకతో ఆళ్ళన్నోళ్ళు ఎలా మూయించాను ఏడ్చావులే ఇట్టాగే పేగాడితో పెళ్లి చేస్తానని చెల్లెళ్ళు ఒక చేతగాని యాదవికి ఇచ్చి చేసావు ఆడేమో పుట్టింటి నుంచి డబ్బు తీసుకురామని వారానికి ఒకసారి తన్ని తరిమేస్తున్నాడు ఆదిలక్ష్మిని మళ్ళీ పంపేశాడా బావా ఉత్తరం వచ్చింది ఇయర్ బావా నువ్వు నా కాళ్ళు కడిగి నీ చెల్లెల్ని నా చేతిలో పెట్టావు పాపం కట్నం కూడా బాగానే ముట్ట చెప్పావు కానీ అదేం పాదము నీ చెల్లెలు నా కొంపలో అడుగు పెట్టింది ఆ ఉత్సాహంతో ఫుల్లుగా మందు కొట్టాను ఆ సాయంత్రమే మా బాసును కొట్టాను ఉద్యోగం పోయింది ఇంత క్రితం నా ఫుడ్ నేనే కొట్టి నా మందు నేనే తాగేవాణ్ణి కానీ ఇప్పుడు నీ చెల్లెలకు కూడా పెట్టాలి కదా అందుకని కనీసం 25,000 ఇవ్వకపోతే కాపురం చేయడం కష్టం నువ్వు గనక ఆ సొమ్ము ఇవ్వకపోతే నీ చెల్లెల్ని నడి రోడ్డు మీద పెట్టి వేలం వేస్తాను ఇట్లు నీ బావ హరిశ్చంద్రుడు ఒకటేసారి చెచ్చే పావలాకి అర్ధరూపాయికి పెళ్ళాన్ని నమ్ముకునే యదవని ఈడే చూశాను ఆడి పేరే హరిశ్చంద్రుడు నా బతుక్కి ఇదొక్కటేనే రాంగ్ షో హలో హాయ్ నేను వచ్చా ఎవరండి కాయ రజాకాయ్ ఒకటికి 5 రెండుకు 10 చూస్తే నష్టం కోస్తే లాభం కమాల్ ఏం బ్రదర్ ఇదేమైనా తెలుగు మత్స్య విక్రయ కేంద్రం అనుకుంటున్నారా అంటే ఏమిటో చెప్పండి అన్నగారు చేపల బజార్ ముందు ముక్కలు వంచండి రఫ్ఫరించేస్తా ఆలస్యం ఎందుకు ఆట ప్రారంభిద్దాం నా దగ్గర క్యాష్ లేదు అప్పు పెట్టు పేక దగ్గర అప్పు కుదరదని మా పెద్దోళ్ళు చెప్పారు చిన్నప్పుడు సర్లేవయ్యా రేపు మీ అమ్మ చావదా దగ్గరుండి దినం చేంజరా పర్వం మీ అమ్మ చచ్చిపోయిందిరా అప్పుడు కలుపుతావాలే ముక్కలే
ప్యాకెట్ పాపరా వస్తున్నాడు బోర్డు గాలి చేయండిరా ఆడాలా నా ఆడాలా అని ఎలాగో ఓడిపోతారు కదా అప్పుడు ఇచ్చే డబ్బేదు ఇప్పుడు ఇచ్చేస్తే టైం కలిసి వస్తుందిగా బాబాబే ఆడే సరదాన్ని తెచ్చుకొని जस्ट एक्सटेंशन अंतना ना पैक महाच अंत अंत कदा
పైగా సౌండ్ ఏంటి ఇది స్కూటరా లేకపోతే ట్రాక్టరా చాలే ఊరుకోండి సైలెన్సర్ లేదా కనీసం లైసెన్స్ అన్న ఉందా లైసెన్స్ ఎంత లేదండి ఇదిగో అమ్మో నా లైసెన్స్ ఏది ఏదా స్కూటర్ మింగేసిందా లేకపోతే మేమేమైనా నవిలి మింగేసాం అనుకున్నావా ఈ 50 ది 50 ఏం కర్మ 52 తీస్తా యూటిలో ఉన్న పోలీసులు పేకడమంటావా 50 కాదు 100 తి లేకపోతే పండిచ్చే ఏదో పండి ఇచ్చే బాబాయ్ దరిద్రం పోద్ది బాబాయ్ ఎవరో కొట్టారు నేనేరా పేకాట్లో ఇది నా మొదటి సంపాదన సెంటిమెంట్ ఈ చైతన్య రథం మన దగ్గర ఉంటే ఎన్టీ రామారావు లేకపోతే ఎంటీ రామారావు వందేగా ఇంకా సేపు మనం ఇక్కడే ఉంటే మన కూడా తింటాడు పద అమ్మా అయిపోయిందిరా అయిపోయిందిరా అవునులే కృష్ణాలతో అది మాత్రం ఎంతకాలం పనిచేస్తుంది పక్కనే పెట్రోల్ బంక్ ఉందిగా బాబాయ్ పెట్రోలా కొనడమా అవును అది 20 రూపాయలు కౌంట్ ఇచ్చి మరి ఎలా బాబాయ్ రై 5 రూపాయలకే పెట్రోల్ పోసే అబ్దుల్లా గాడు అన్నుండగా మనకు భయం ఏంట్రా खाली भाष नी अर्थ అదేమిట్రా సుబ్బారావు చెప్పులు చేత్తో తెస్తున్నావు చెప్పులు కావమ్మా ఇది నా తిప్పలు ఎలా అరిగిపోయినాయో చూడు నీ మనవడికి పిల్లని ఎత్తకమన్నావుగా 100 మందిని అడిగాను ఒక్కళ్ళు పిల్లని అవన అంటున్నారు చెప్పు తీసుకుని కొడతా ఎవడరా ఇవనన్నాడు నా మనవడికారా రాజా లాంటి కుర్రాడు కాలు మీద కాలు మీసం మీద ఏలు మూతి మీద మీసం ఉంటే చాలదమ్మా చేతిలో బ్యాక్ ఉండకూడదు నీ మనవడు ఏమన్నా ఆఫీసరా వ్యాపారస్తుడా ఆఖరికి రిక్షా దొక్కేవాడికైనా పిల్లని ఇస్తారు ఇదిగో ఈయన పేకాట రాయడం అందరికీ తెలిసిపోయింది చూడు నీ మనవుడు పేకాట మానే వరకు పెళ్లి అవదు అంతే ఇదిగో సుబ్బారావు నన్ను ఇబ్బంది పెట్టకురావనమ్మా బామా తలుపుది తీసేముంది తోసుకురా అదేంటి నువ్వు ఇంకా డ్రాప్ అయిపోలా మెలుకునే ఉన్నావా బతికే ఉన్నావా అని అడగలా అవే మాటలే నాకు మమ్మీ వైనా రమ్మీ వైనా నువ్వే కదంటే బామ్మ కడుపులో మంట ఆకలి అన్నం పెట్టవే ఆకలేస్తే పేకలు తిను అన్నం ఎందుకు ఇదేంటో నువ్వు కూడా చైనీస్ వంటలు మొదలు పెట్టావా థాంక్స్ ఇదేంట పచ్చికొరలు పెట్టావు అంతేరా నీకు ఇష్టం ఉంటే తిను లేకపోతే మానే నీకు మూడు పూట్ల వండి వార్చి నువ్వు అర్ధరాత్రి ఆపరాత్రి వచ్చి తలుపు కొడితే తీచివే నానా పని పోనీ ఒక పని చేయి ఒక పూటే వండి ఒక తలుపు ఎత్తి అడ్జస్ట్ చేసుకుంటా అంతేగానే నువ్వు పెళ్లి మాత్రం చేసుకో అప్పుడే నాకు పెళ్లి వయసు ఎక్కడ వచ్చింది లేకపోతే సరి కుర్చీ కిందకు పాతికేళ్ళు వచ్చినాయి శాఖలు పోతున్నాడు శాఖలు ఇప్పుడు ఎంతకీ నీకేం కావాలి పెళ్లి అంతేగా ఆ నాలుగు దగ్గరా పెళ్లి నీకు పెళ్లి చేయడం అంటే నీ వయసు తగ్గ కుర్రాన్ని వెతికేసరికి అబ్బా నా ఉద్దేశం అది కాదే వారం రోజులు తిరిగే లోపల ఆఠిన్ రాణి లాంటి అమ్మాయిని తీసుకొచ్చి నీకు షో చేయకపోతే నా పేరు పేకట పాపారావే కాదు దాచిన నంబట్రా పిచ్చి సచ్చిన ఇటికేం తక్కువ లేదు పిచ్చిది రండి 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 పెళ్ళి అయిపోయినా పాత అతికి తద్దిన పెట్టాలండి ఆర్డినరీ స్పెషల్ అంటే ఆర్డినరీ అంటే స్వర్గంలో మీ తాతని గేట్లు రెండు అమ్మాయిలు మాత్రం ముద్దెక్కుంటారు అదే స్పెషల్ అనుకో రమ్మలేదు రమ్మ డైరెక్ట్ గా వెళ్లి దాని ఊళ్ళో పడతారు అయితే పెసలే చేయించండి నోటమాలు రక్షించుకో మమ్మ అనుకో మమ్మ చేపట్టు శాశ్వత సర్కిల్ ఒక నువ్వు తెరుస్తూ ఆవిడ
రైట్ శాస్త్రి ఓ మంచి పిల్లదా దేనికి పెళ్ళికి ఆర్డినరీయా స్పెషలా ఏంట కోస కోపరకై బాబు ఆర్డినరీ అంటే కుంటి గుడ్డి మూగ చెవిటి అదే స్పెషల్ అనుకో అంగు రంగు పొంగు ఇందా రోజా మీనా నగ్మ బాబాయ్ బాబాయ్ నగ్మం చేసుకున్న నాకు కూడా హెల్ప్ అవుద్ది బాబాయ్ నన్ను ఎవరో కొట్టారు నేనే ఆ యారా అమ్మో కంటికి నేను ఎలా కనిపిస్తున్నానరా వీళ్ళు పెళ్లి కూతుళ్ళ సారీ క్షమించాలి ఈ కట్ట పల్టూరులకు ఇచ్చుండి बाबू मैडम चंडी पलहारंप्रदाय सिग्पड़क तल पैके अब पेर पेर को मोट अना पर्व पेन तरह नूक पीलचुटा रक्त శాస్త్రి చూపించమంటే అమ్మవారిని చూపిస్తావా దాని కనుక పెళ్లి చేసుకున్నానంటే నా రక్తం లీటర్ల లెక్కన తాగేస్తుందిరా చూడు పడేసిన ప్రతి మగాణ్ణి బావ అనకూడదు తప్పు ఇంటికి వెళ్ళిపో అటు మా అమ్మ సైడ్ నుంచి గాని ఇటు బా అమ్మ సైడ్ నుంచి గాని నాకెవరూ లేరే బాబాయ్ इन सूपर ऐसी चविको पोगो मुक्कुकु काड़ा बुल्ली बाजी आता चेप्पु तोड़को मच्चा मच्चा దాగుడు మూతల ఆట ఆడుకున్నావు దావుడు మూతలాట ఆడుకుందామా నేను 1 2 3 అంటాను నువ్వు కళ్ళు మూసుకోవాలి 1 2 3
శాస్త్రి పెళ్లి చూపులు కెమెరా ఏర్పాటు చేసావా? ఆవిడే పెళ్ళికూతురు. పిన్ని భలే ఉంది, చేసుకో బాబాయ్. అవును అయ్య, పిల్ల కాచిపాటలో ఉంది. ఒరే, పెళ్లి చేసుకుంటాను పిల్లని చూపించరా అంటే కెమెరా డెసన్ చూపిస్తావా? అవే కళ్ళు, అవే కళ్ళు, అదే చూపు, అదే లుక్, అదే లేడీ, అదే వేడి. నన్ను గుద్ది చంపేయడం తప్ప నీకు వేరే పనిలేదా? ఉంది, అందుకేగా ఇలా కలిసి కింద పడ్డాం బావ. ఇదిగో నువ్వు ఆశను చూసి బాస అనుకుంటున్నావు, నేను నీ భావన కాదు. అంత మాట అనకు బావా, నువ్వు మోగ మనసులో నాగేశ్వరరావు, నేను నవరాత్రిలో సావిత్రిని, మన కలయిక, పునర్జన్మ. పునర్జన్మ కాదు, పుచ్చిపోయిన కర్మ. బావా, మచ్చలేని చంద్రుల్లాంటి నీ సోయగం నన్ను మత్తెక్కించింది. అన్నట్టు బావా, చిన్నప్పుడు నీ తొడ మీద వేపకాయంత పుట్టుమచ్చుండేది, అది ఇప్పుడు ఆపిల్ పండంత అయి ఉంటుంది. ఒక్కసారి చూపించు. శివ శివ, ఆరక్షణం ఆగితే అండర్ వేర్ కూడా విప్పమని ఎలా ఉంది? ఇప్పుడు ఏమిటి నాకు దారి? బావా, మచ్చ. అయ్యో తచ్చ. బాబాయ్ పైగేమా, పోతే పండి అలా పరిగో. ఓదారు పుట్టినప్పుడు వేసు కూర్చున్నావు గాలం, ఒక చేపని పట్టలేదు, ఒక పాపని కట్టుకోలేదు. ఆ మాట అంటే నా కాలుద్ది, పడతానే పడతాను, చేపనే పడతాను, పిల్లనే పడతాను. అమ్మ పట్టేసనే. అబ్బా, చేపలు పడుతున్నావా బావా? అవును, ఫ్రెష్ గా ఫిష్ కర్రీ చేసి నీకు పెడదామని. అవును, ఉత్తరం రాస్తే రిప్లై రాయలేదేంటి?
తర్వాత రంజాన్కని సంక్రాంతికని మూడు సార్లు వచ్చావుగా నేను అన్నది రెండో ఉత్తరం గురించి అది ఇంకా చారలేదు బే ఇలాగా నువ్వే దిగబడ్డావు భావగాన్ని పట్టుకుని బే అందుకే ఆదిలక్ష్మిని వీధిలో పెట్టా నువ్వు ఇక్కడ గేలం వేస్తుండు నేను అక్కడ వేలం వేస్తా ఒకటోసారి రెండోసారి మూడోసారి బంగారం లాంటి ఒంటి మీద అట్ల కాడ కాల్చి మూత పెడతావా నీ చేతులు ఇరిగిపోను సమయానికి గుణపం దొరకలేదు అన్నయ్య నా తాళి తెంపేస్తావా నా బొట్టు చెరిపేస్తావా నా కాసులు బద్దలు కొడతావా నా చెల్లెల్ని కట్టుకున్నావు కాబట్టి బతికిపోయావు అదృష్టవంతుడు దేనికైనా మచ్చుండాలి బావా అబ్బా మచ్చ అబ్బో అబ్బా ఏమిట్రా ఎదవ పనులు నువ్వు అది కదే బాబా నువ్వు పెళ్ళో పెళ్ళో అంటుంటేను సుళ్ళు వెతుకుంటున్నాను బానాయనే పోతద్దం దానా ఓహిని సుళ్ళు ఎత్తుక్కుంటున్నాడంట సుళ్ళు సిగ్గుమాలి సత్యం ఇదిగో బామ్మా నేను చెప్పేది నువ్వు కొంచెం సీరియస్ గా వినాలే నా చిన్న వయసులో అంటే నాకు 7-8 సంవత్సరాలు ఉండగా నాకేమన్నా బాల్య వివాహం లాంటిది జరిగిందా పాతేసిన రా తల్లే పాతిక సంవత్సరాలు వచ్చినా పిల్లనిచ్చే దిక్కులేదు వీడికి బాల్య వివాహం అబ్బా బామ్మా ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళి ఆలోచించు నాకు 7-8 సంవత్సరాలు ఉండగా అప్పటికి నీకు 45 ఏళ్ళు తాత ఇంకా బతికే ఉన్నాడు నువ్వు మంచి ఆవేశంలో ఉన్నావు అప్పుడు నాకేమన్నా పెళ్లి జరిగిందా ఇప్పుడు నువ్వు గుర్తు చేస్తే గుర్తొచ్చిందిరా సరిగ్గా నీకు 7-8 సంవత్సరాల వయసులో పిచ్చి కుక్క కరిసింది అబ్బా ఒక్క గారొక్క మనవణ్ణి ఆడిపోసుకోవడం తప్ప నీకు వేరే పనిలేదంటే పోనీ దీనికి సమాధానం చెప్పు చిన్నప్పుడు నాకు ఒళ్ళు రుద్ది స్నానం ఎవరు చేయించేవాళ్ళు నీకెవరున్నారయ్యా అమ్మా అబ్బా అన్నిటికి నేనేగా నేనే చేయించేదాన్ని అయితే నా ప్రశ్నకు సమాధానం చెప్పగలిగింది నువ్వు ఒక్కదానివే నా తొడ వెనక తుంటి కింద పిక్క పైన ఈ సైజ్ లో మచ్చ ఏమైనా ఉండేదా మచ్చ కాదు గాను రే బెచ్చు మాత్రం ఉండేది కొండ ముచ్చల్లి రుద్ది రుద్ది దాన్ని నేనే పోగొట్టా అది సంగతి నువ్వు రుద్దిన రుద్దుడికి బెచ్చుతో పాటు మచ్చ కూడా అరిగిపోయి ఉంటుంది ఎంత పని చేశావే బామ్మ ఆ మచ్చ గనక ఇవాళ ఉండున్నట్టయితే ఒరే పాపిగా నీకు పిచ్చేమన్నా పట్టిందంట ఇందాక నుంచి మచ్చో మచ్చో తెగ గింజుకుంటున్నా అలా కొట్టి పారేకే బామ్మ ఆ మచ్చకు చరిత్ర ఉంది నేను అందమైన అమ్మాయిని చూశాను ఆహా ఏమా నడుము ఎంత సుకుమారమైన చేతులు ఎంత ప్రశాంతమైన ముఖం రాజహంస లాంటి రమణీయమైన నడక ఎంతగా వచ్చిందా మచ్చ కేసు ట్రై చేస్తున్నా సార్ ఇంకా ఎన్నాళ్ళమ్మా అమాయకులైన ఆడపిల్లల్ని మోసం చేసి పెళ్లి చేసుకుని వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్న పుట్టుమచ్చవాడి కేసు నీకే ఎందుకు అప్పచెప్పారో తెలుసా నీ సిన్సియారిటీని తెలివితేటల్ని నమ్మి మేడం గారు మేము అనుమానం వచ్చిన ప్రతివాడిని చెక్ చేస్తున్నాం సార్ షట్ అప్ ట్రయల్స్ కాదు కావాల్సింది రిజల్ట్స్ వీలైనంత త్వరలో పట్టుకుంటాను సార్ ఎక్కడ గుండె ఎక్కడంటే మాట్లాడరే ఇక్కడ నేనే మేసాల గుండెనే నిన్ను అరెస్ట్ చేస్తున్నాను వారెంట్ ఉందా పదా చబా శివాజీ మొన్న డాక్టర్లా నిన్న లాయర్లా ఇయాల ఇన్స్పెక్టర్లా ఫోటోకో గెటప్ లో రోజుకు అమ్మాయి మెళ్ళొస్తే అలిగెట్టేస్తున్నావయ్యా అంతా మీ దయ సార్ మూడు ముళ్ళు వేసేది నేనే అయినా మూడు రాత్రులు గడిపేది మీరేగా లేగు మా బాస్ గుండయ్య గారు కాళ్ళకి నమస్కారం పెట్టు సీలిప్పుని కొత్త పేకలా ఉన్నావు ఇంకా ఆలస్యం ఎందుకు పదా ఏముంది మీ అమ్మ నాన్న నిన్ను నా చేతిలో పెట్టారు నేను మా బాస్ చేతిలో పెట్టాను జస్ట్ చెయ్యి మార్పిడు అంతే తాడి కట్టిన భార్యను తాచడానికి సిగ్గు
అంతే మరి అరిస్తే ముందు గొంతు పోద్ది ఆ తర్వాత శీలం ఎలాగూ పోద్ది పద పద మచ్చా మచ్చా అంటూ ఆ పిచ్చిది నా గుండెల్లో చిచ్చు పెట్టిందిరా అది చిచ్చు కాదు బాబాయ్ ప్రేమ ఉచ్చు కత్తిరేసిన కార్డు కొట్టిన కళ్ళ ముందే మెదులుతోందిరా నా ప్రాణాలు తోడేస్తుంది చూడు ఎవరైనా మచ్చన్న మనిషి కనబడితే నాకు సిగ్నల్ ఇవ్వు ఓకే మేడం బాబాయ్ అదిగో మచ్చ అయితే మచ్చ మనిషి వాడేనంటావా వేన్ని గనక నీ మరదలు చూసిందనుకో నా పెళ్లి క్యాన్సిల్ నేను హిమాలయాల్లో పేకాడుకోవాలి బ్రై వాడికి ఒరిజినల్ కాదో తెలుసుకురా గురువేరు గురువేరు ఇది పుట్టు మచ్చ లేక పెట్టు మచ్చ ఒకసారి చూడొచ్చా ఉమ్ముతో తుడవచ్చా నీకేమన్నా పిచ్చ అమ్ము కొంపలు అంటుకున్నాయి మరదల నా ప్రేమ వరదల అవును నిజమే నువ్వు నవరాత్రిలో సావిత్రివే నేను మోగబరుసులో రాగేశ్వరరావుడే మనది విచిత్ర బంధం చిన్ననాటి స్నేహం మాంగల్య బలం ఉండమ్మా బొట్టు పెడతా యావండి యావిడి వచ్చింది మహాజనానికి మరదల పిల్ల బాబా ఎందుకు కొట్టావు ఆ ఒక్కటి అడక్కు అది ఆ ఏది నా వెనక నించకపోతే వాడిని ఫాలో అయి పట్టుకోవచ్చుగా నేను అంగరక్షకుడు మాత్రమే కర్మ ఏంటమ్మా నీరసంగా ఉన్నావు ఏం లేదు తాతయ్య దొంగ పెళ్లిళ్ళు చేసుకుంటూ ఆడపిల్లల్ని మోసం చేస్తున్న ఒక నేరస్తుని పట్టుకోవాలని ట్రై చేశాను జస్ట్ మిస్ అయ్యాడు ఆహా ఇలా దేశంలో ఉన్న ఆడపిల్లల జీవితాన్ని బాగు చేయడం తప్ప నీకంటూ భర్త సంసారం అక్కర్లేదా నేనేం పెళ్లి చేసుకోని అనడం లేదే ఏటొచ్చి నా పోలీసు ఉద్యోగాన్ని వ్యక్తిత్వాన్ని గౌరవించే మనిషి కావాలనుకుంటున్నాను కావాలంటే దొరకడానికి అక్కడ తేడాగా ఉన్నారే అరే వంట వాడుపు వచ్చి సంసారపక్షంగా ఉండే పిల్లలకి సంబంధాలు దొరకడం కష్టంగా ఉంటే అలాంటిది ఉద్యోగం పేరుతో అర్ధరాత్రి అపరాత్రి వెళ్లి రౌడీల వెంట దొంగల వెంట పరిగెత్తే నీకు పెళ్ళేలా అవుతుంది కాకపోతే పోనీ ఉద్యోగం చేసుకుంటూ హ్యాపీగా బ్యాచిలర్ లైఫ్ గడిపేస్తాను ఈ రెటబత్త మాటలే వద్దంటున్నాను రేపు పొద్దున్న నిన్ను కుర్రాడు చూడడానికి వస్తున్నాడు అతను నీకు నచ్చుతాడు నువ్వు అతను చేసుకుంటున్నావు అంతే తాత మరి నా ఉద్యోగం గురించి నేను అతనికి చెప్పలేదు నువ్వు కూడా చెప్పొద్దు చెబితే నా మీద ఒకటే ఈ ముసలాళ్ళు ఎప్పుడు కోట్లల్లో వ్యాపారం లాభం డాలర్లో బ్రేక్ఫాస్ట్ బొంబాయిలో చేసి లంచ్ కి లండన్ లో దిగి డిన్నర్ కి ఢిల్లీ వచ్చేసాడు మరి ఇంతకాలం పెళ్లి ఎందుకు చేసుకోలేదు టైం లేక ఆహా శాస్త్రి గారు వారితో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి ఒకసారి లోపలికి పంపించరా ఈ కాలం పిల్లలు మరీ ఫాస్ట్ అన్నీ ముందుగానే తెలుసుకోనున్నారు వెళ్ళండి సార్ వెళ్ళండి పెళ్లి కాకుండా నాకు ఇలాంటి ఇష్టం ఉండవండి పగిడి తీయకండి నాకు చచ్చేంత సిగ్గు ఒక్కసారి కళ్ళు తెరవండి అబ్బే వద్దండి ప్లీజ్ నీ గురించి నాకు ముందే తెలుసురా రాస్కల్ చూడు నువ్వు ఇక్కడే ఉంటున్నావు నా పని పూర్తి అయ్యేదాకా నవ్వుతూనే ఉంటావు లేకపోతే ప్రాణం తీసేస్తాను జాగ్రత్త ఇద్దరు ఒకడనొకడు బాగా అర్థం చేసుకుంటున్నారయ్యో మన వాళ్ళు ఒకడికొకడు దగ్గరైపోతున్నారయ్యా పెళ్లి సెటిల్ అయినట్టే వీడు నెంబర్ వన్ రాస్కల్ వీడి పెళ్లి నేను చేస్తాను సెల్లో నన్ను వదిలిపెట్టి ఇన్స్పెక్టర్ అమ్మో దీనంతటికి కారణం ఆ బేసాల గుండయ్య గాడు Thank you.
आग ना अरेस्टमंत तेलीक पनी का अला चूड़ नीलावा पक्न आ कुल सिग्गुपड़ता रास्कल बंडी स्टेशन की नुकल बंडी वेस्ताव कदू नी बतुकु कुक्कल चिंपन इस्तर चेस्तारु मत्सलेन मनिषिगा ब्रतिकानरा चिन्न ऐडिया बाबाय एमट्रा अदि सिंगार तिलकं गानी ऐटेक्स काटुक गानी वाडिते इदि ऐडियाना चेमट पडिते पोतुंदरा पच्चबोट्टु चेरिगी पोदुले वो फ्रेंडु सच्चेदाका वदली पोदुले वो गुंडु आयते ओके ना नो ओके नाकु इष्टं लेदु मत्सैना पिच्चैना पेळ्ळे वर अद्भुतमैन ऐडिया बाबाय काकपोते कास्तंत निप्पि प्रेम कोसम एंत नप्पैना भरिस्तारुरा आयते इक्कडे उंडु अर्थं समरकतले जिल्ली अंटे पैंटिप मनी अर्थं सुंगु सुंगु ఒంగో ఒంగో సైతు సరాసి మల్ల ఆహా ఎంత చల్లగా ఉంది మధురం మధురం ఈ సమయం ఇక జీవితమే ఆనందమయం మధురం మధురం ఆ అమ్మా అయ్యో అయ్యో ఊర్చుకో బాబాయ్ ఊర్చుకో ఏం పర్లేదు ఏమైందని కిలో వెన్నపూస కొన్నావంటే నువ్వు దానికి నేను నాలికి రాసుకోవచ్చు ఏంట్రా వెన్నపూస నేను ఇంకా కొట్టలేదురా కాలు పంజేయట్లేదు కాబట్టి సరిపోయింది లేకపోతే నిన్ను సంపేసావండి అమ్మా అయ్యో అమ్మా అయ్యో అగా ఏంట్రా నోటికొచ్చినట అరుపులంటి కాలుకొచ్చినట కుంటుడంటి इदा इंडिया तरफ ओलंपिक्स कुंटु पोटीलो पाल्गोंदां कदा अनि कुंटु प्राक्टिस चेस्तुन्ना अदे आ कुंटु शाकुलु चेप्तेने नाकु कालुद्दि मल्ली अदे मच्च मीद वेसाडरा मच्च कळ्ळ मुंदे मच्च पेट्टुकोनि ऊरंता वेदुकुतुन्न पिच्च वेदवनि नडु पोलीस स्टेशन की अक्कड उंडि बाबा क्यारेज तेस्ता आगो पद कुंटु कुंटु वेल्दां मच्चोसिन आंबोतुलागा आड़पिल्लल जीवितालके मच्च तीसुकोस्तावरा आड़पिल्लला ओक्क आड़पिल्लतो कूडा संबंधं कुदरकने कदंडी एडुपु ऐडिया कूडा उंदन्नमाट ए एरिया कावालो कोरुको एरिया एंटंडी अदे पोलीसुलु दुर्मार्गुलु दुष्टुलु नीचुलु निकृष्टुलनि कदा मी अभिप्रायं नेनु अला कादु निन्नु ए एरियालो कोट्टमंटे आ एरियालो कोड़तानु वन टाउन टू टाउन कोरको टाउन एंटंडी टाउन अय्यो अम्मो अय्यो संपसरु नेनु कोट्टडंडी अम्मो नेनु एं चेसानु चेप्पारंडी अय्यय्यो अम्मय्या कोट्टि कोट्टि नेरसं वच्चेसिंदि मल्ली ए बोंडावो बोनविट तागिते गानी ओपिक रादु अम्मा अम्मा गुड मार्निंग मैडम నీలకంఠ ను డ్యూటీ లో ఎప్పుడు జాయిన్ అయ్యా ఇవాళే మేడం మీకు శుభార్త మేడం ఆ మచ్చవాడు దొరికాడు తెలుసా మచ్చవాడు దొరకడం ఏంటయ్యా ఆల్్రెడీ అతను పట్టుకొని జైల్లో తోసానుగా ఏంటయ్యా ఇది కంపెనీ ప్రాణాలు గాని పోలేదు కదా ఆ లెవెల్ లోనే ట్రై చేశాను మేడం ముండిగట్టం పోలా నర్మి అన్యాయంగా అమాయకుని పట్టుకొని కొట్టా పద హాస్పిటల్ కి తీసుకెళ్దాం अम्मा अयो अम्मा अयो
ఊరికే అరవబాగు బాబాయ్ డాక్టర్ నిన్ను బలానికి పళ్ళు తినమన్నారు రేగి పెళ్ళితేనా వేప పళ్ళుతే చింత పళ్ళుతే అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది మచ్చ నవ్వు అమ్మ గేదలాగా మచ్చ వేయించావు వాడు సెల్లలో వేసి దుర్రపోతులు పొడిచినట్టు కుళ్ళ పొడిచాడు అమ్మా అయ్యో అమ్మా అయ్యో నమస్తే మేడం నమస్తే మా బాబాయ్ ఇంకా బతికే ఉన్నాడండి మా వాడిపోతే కాళ్ళ దగ్గర పెట్టి కన్నీళ్లు వదులుదాం తెచ్చారా పూలు మీ ప్రేమ కోసం ఒళ్ళంతా ముద్రలు వేయించుకొని గాయాలతో స్వాగతం చెప్పడానికి ఎర్రమందారంలో ఎదురు చూస్తున్నాడు వెళ్ళండి ఇదంతా నా వల్లే జరిగింది ఐ యామ్ సారీ నేనేదో నా స్వార్థం కోసం మచ్చ గురించి చెప్తే నిజంగా మీరు ఇలా చేస్తారనుకోలేదు నేనేదో నా స్వార్థం కోసం మచ్చ వేసుకుంటే మీరు ఇంత ఫీల్ అవుతారని నేను అనుకోలేదు ఐ పిటీ యు అంతేనా ఐ లైక్ యు అంతేనా I love you. సంతకాలు చేస్తానే
ఏం చేయమంట తోడు రమ్మందోయ్ ఎందా కంట పెళ్ళికి లక్క పెట్టుంటాయ్ అయ్యారే అంట కార్యం గదిలో నట్టుంటాయ్ వళ్ళనే ఉంటా బామా బామా ఆ వస్తున్నారా ఏంటా అర్పులు ఎవరు వచ్చారో చూడు చూడు బామా బాగా చూడు ఎగా దిగా చూడు కుడి ఎడమ చూడు వెనక ముందు చూడు ఎలా ఉంది నా జోడి ఆ అమ్మాయికేరా అచ్చం శ్రీ మహాలక్ష్మిలా ఉంది అయితే కాల్సం ఏంటి పెట్టే జాకీ సలాం సాతర్జీ త్వరగా పెళ్లి చేసుకుని పసుపు కుంకాలతో పసిపాపలతో వెయ్యేళ్ళు చల్లగా ఉండు ఆ కూర్చోమ్మ నేను ఇప్పుడే వస్తా మీ బామ్మగా చాలా మంచివాళ్ళు ఉన్నారే అప్పుడేం చూసా ఇంకా ముందు ముందు చూ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు మేము కాలేజీలో చేరిన కొత్తలో ఆడపిల్లలకి ఎవరికైనా పైట జారిపోయింది అనుకో మేము గుడ్ మార్నింగ్ అని అలర్ చేసేవాళ్ళం అప్పుడు వాళ్ళు ఇలా సర్దుకునేవాళ్ళు అన్నమాట అబ్బా పోలీసు వాళ్ళ దెబ్బలా ఉందేంటి నేను అమ్మా తినమ్మా అబ్బే వద్దండి పర్లేదు తినుమా ఉప్మా చేయడంలో మా బామ్మ ఈ వీధికి బెస్ట్ ఆ తిండంలో నేను ఈ ఊరికే ఫస్ట్ అన్నట్టు నాకేదే ఆ నీకు పెడతా లోపలికి రా ఆ నా కోట లోపల కొంచెం ఎక్కువగా ఉంటుంది దిష్టి తగులుతుంది కదా అని లోపల పెడుతుంది అన్నమాట నువ్వు తింటుండు నేను తినేసొస్తా నా ఉప్మా ఏదే నా ఉప్మా ఇదిగోరా ఉప్మా మొఖం ఎరగనాళ్ళ ఏమిటా కక్కుర్తి ఒరే అయ్యా ఇంతకీ ఆ అమ్మాయికి నీ విద్య సంగతి చెప్పావా పేకాకేక అన్నా ఉంటే పేక బిస్కి చంపేస్తుంది అది కాదురా రేపు పెళ్ళైన తర్వాత ఆ అమ్మాయికి ఈ విషయం తెలిసిందనుకో అప్పుడు బాధపడదు ఏం బాధపడుతుంది ఏం బాధపడుతుంది పెళ్ళైన కొత్తలో కొంచెం కసుబుసు ఉంటుంది ఆ తర్వాత అడ్జస్ట్ అయిపోతుంది అయినా ఈ అబద్ధాలాడు పెళ్లి చేయమన్నారు ఒకే ఒక్క నిజం చెప్పి నువ్వు ఈ పెళ్లి చెరగొట్టావో పేక పిచ్చుకి చంపేస్తాను అబ్బా వద్దు వద్దంటూనే ఉప్మా మొత్తం లాగించేశావే ఆ హలో బావ కంగారు పడకు నాకు కుడికన్నదింది వెంటనే నీ చెల్లెలతో దిగిపోయా అవును నీకు పెళ్లిట కదా ఎక్కడా ఇంకా ముహూర్తాలు పెట్టలేదు అప్పుడే దిగిపోయావు బావా కనీసం నువ్వు పుచ్చుకోబోయే కట్నం డబ్బులోనైనా నా బాకీ మాది ఆదర్శ వివాహం కానీ కట్నం తీసుకోవట్లా కట్నం తీసుకోవట్లేదా దిగకు నిలబడు హరిశ్చంద్రుణ్ణైన నేను నా భార్య ఆదిలక్ష్మిని నడి రోడ్డు మీద వేలం వేస్తున్నాను కొనేవాళ్ళెవరైనా రావచ్చు ఒకటేసారి రెండోసారి మూడోసారి అన్నయ్యా నా తాళి తెంపేస్తావా నా పసుపు కుంకాలు చెరిపేస్తావా నా గాజులు బద్దలు కొడతావా చెల్లెమ్మా అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి కనిపించని దైవమే ఆ కనులలోన ఉన్నది మీ అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయమన్నారు నీకు దండం పెడతాను నువ్వు పోలీస్ ఆఫీసర్ అన్న ఒక్క విషయాన్ని మాత్రం దాచిపెట్టు పెళ్ళయ్యాక ఎలాగైనా అడ్జస్ట్ అవుతాడు లేకపోతే మగరాయిల్లో తిరిగే నీకు జన్మలో పెళ్లి కాదే ఆ తర్వాత నీ ఇష్టం అయితే మనల్ని అరెస్ట్ చేసి జైలుకు పంపిన ఇన్స్పెక్టర్ ఉమా పేకాట పాపారావును పెళ్లి చేసుకుని ఉమా పాపారావు అయిందన్నమాట వాళ్ళకి శోభనమైందట్రా లేదండి ఈ రాత్రికే ఈ రోజు రాత్రి వాళ్లకు శోభనమా పెళ్లి భోజనాన్ని పిలిస్తే మీ పేకాట పాడైపోతుందేమోనని సింపుల్ గా స్వీట్స్ అరేంజ్ చేశాడ్రా మన బాబాయ్ హలో అదేంటి పాపారావు ఫస్ట్ నైట్ పెట్టుకుని ఇక్కడికి వచ్చావు అలవాటైపోయిన ప్రాణం కదరా ఆగలేకపోయాను
సరదాగా ఊర్కే చూసేద్దామని వచ్చాను. ఏ ఏంట్రా మొక్కేయటం అదే? ఎనీవే పాపరావు కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. షేక్ హ్యాండ్స్ తర్వాత ముందు స్వీట్స్ తీసుకోండి. స్వీట్లా? ఏ నీకు కూడా పెళ్ళా? పెళ్ళా? మనకి నెలకో పెళ్ళి వారానికో శోభనం. అసలు విషయం ఏంటంటే ఈ రోజు మన క్లబ్ ఓనర్ మేసాల్ గుండే గారి బర్త్డే. నా పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ గా ప్యాకాట టోర్నమెంట్ ఏర్పాటు చేశా. గెలిచిన వాళ్ళకి 50 సవర్ల బంగారపు గొలుసు బహుమానంగా ఇస్తా. 50 సవర్లే? బాబాయ్ బాబాయ్ ఆడు బాబాయ్. చరోర్మై ఇవాళ నా బెస్ట్ వైఫ్ తో ఫస్ట్ నైట్ రా. ఐ యామ్ సారీ. బాబాయ్ 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 శోభనం ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇప్పుడు గనక ఈ గొలుసు గెలిచికెళ్ళి పిన్ని మెళ్ళలో వేసేవే అనుకో, ఇక పగలు రాత్రి శోభనమే శోభనం. షో హలో ఇన్స్పెక్టర్ అమ్మేనా? ఎస్. ఇక్కడ ఎంజీఆర్ క్లబ్ లో ప్యాకాట గ్యాంబ్లింగ్ పెద్ద ఎత్తున జరుగుతుందమ్మా. టోర్నమెంట్ లో గెలిచిన వాళ్ళకి 50 సవర్ల బంగారం ప్రజెంటేషన్ అంట. 50 సవర్ల బంగారం అంటే ఎంత మంది పుస్తలతాళ్ళో ఆలోచించు. ఇంతకీ మీరెవరు? స్వాతంత్ర సమర యోధుణ్ణి. అబ్దుల్లా పొరపాటు పెట్రోల్ తాగేశాడు, అది ఫుల్ గా బ్లడ్ లో కలిసిపోయింది. యూరిన్ టెస్ట్ చేసి ఎంత పర్సంటేజ్ ఉందో చెకప్ చేయండి. అబ్దుల్లా నీ రక్తంలో ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు మారిపోయి పెట్రోల్ కణాలుగా తయారయ్యాయి. ఇక నీ పెట్రోలే పో. నన్నింత మోసం చేస్తావా? నేనేం చేశాను? నువ్వు పోలీస్ ఆఫీసర్వని, మరో కిరణ్ బేడీవని, కర్తవ్యంలో విజయశాంతి చెల్లెలువని, అంకుశంలో రాజశేఖర్ మేనకోడలువని నాతో ఎందుకు చెప్పలేదు? ఎర్ర గులాబీలో కమల్ హాసన్ తమ్ముండని, అప్పులప్పారావులో రాజేంద్ర ప్రసాద్ అన్ననని, జూద రత్నని, పేకాట్ సామ్రాటునని మీరు మాత్రం చెప్పారా? నేను మగాణ్ణి, పైగా నీ మొగుణ్ణి. నేను ఎలా సంపాదిస్తానో నీకు అనవసరం. మీకు అనవసరమేమో గానీ భార్యగా నాకు అవసరం. నీ మొగుడు ఏం చేస్తున్నాడమ్మా అని అమ్మలు అక్కడ అడిగితే, మున్సిపాలిటీలో రోడ్లు ఉడిచేవాడని లేక హోటల్లో టేబుల్ తుడిచేవాడని చెప్పుకోవడంలో గౌరవం ఉంది. అంతేకాని క్లబ్బుల్లో ప్యాకాట్ ఆడతాడంటే మొహం మీద కాండ్రిని చుమ్మేస్తారు. ఉమ్మేస్తే తుడిచేసుకో. ఉమ్మేస్తే తుడుచుకోవడానికి, దుమ్మేస్తే కడుక్కోవడానికి నేను అల్లాట పాడదాని కాదు పోలీస్ ఆఫీసర్. అదిగో ఆ పొగరే, ఆ గర్వమే నాకు అసహ్యం. అవునులేండి, సమాజంలో గౌరవం లేని వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్ అంటే అసహ్యమే. అంటే నేను గౌరవంగా బతకటం లేదనా? అది మీకే తెలియాలి. శోభనం నాడు క్లబ్ కెళ్ళి కోడి కూసేదాకా పేకాటాడే మొగుణ్ణి మిమ్మల్ని చూశాను. ఆహా, శోభనం నాడే మొగుణ్ణి అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన ఆడదాన్ని కూడా నిన్నే చూశాను.
అది నా డ్యూటీ కనుక తప్పలేదు ఆ డ్యూటీ పేరుతో నిన్ను అరెస్ట్ చేసావు ఇవాల బొక్కలో తోసి మక్కలేరు కొడతావు రేపు ఉరిశిక్ష వేయించరా వేస్తావ్ ఎందుకండి అలా అమంగళం మాటలు మాట్లాడతారు నేను ఇప్పుడు ఏమన్నాను పేక మానేమన్నాను అంతే కదా అయితే నాకు ఇష్టం లేని పోలీసు జాబ్ నువ్వు మరి ఇంపాసిబుల్ అది నా జీవితాశయం ఆహా నిన్నగాక మొన్నొచ్చిన పోలీసు ఉద్యోగం మానడానికి నీకే ఇంత నొప్పిగా ఉంటే చిన్నప్పటి నుంచి ఆడుతున్న పేక వదిలి పెట్టాలంటే నాకెంత నొప్పిగా ఉంటుంది పైగా నేను ఎవర్ని అన్యాయం మోసం చేసి ఆడటం లేదే ఆడేవాళ్ళు దొరికారు కాబట్టి ఆడుతున్నాను న్యాయంగా గెలుస్తున్నాను అది కాదండి నువ్వు లక్ష చెప్పు నా చదువు సంస్కారం విద్య విజ్ఞానం సర్వం ప్యాకే అయితే ఇంకే కాపురం కూడా దానితో వెలగపెట్టండి బెదిరిస్తున్నావా అవసరమైతే జీవితాంతం దాంతోటే కాపురం చేయగలను జీవితాంతం అక్కర్లేదు ఒక్క నెల అంటే జస్ట్ 30 రోజులు నన్ను ముట్టుకోకుండా ఉండండి ఉంటే మీరు ఎప్పుడు పేకన్నా నేనేమీ అన్నను ఒకవేళ నిన్ను ముట్టుకుంటే లైఫ్ లో ఇంకెప్పుడు పేకల్ని ముట్టుకోకూడదు ఆ ఓకే డన్ కానీ ఇది మన పరగతి వ్యవహారం 10 మందికి తెలియకుండా ఉండటం మంచిది ఓకే పేకే ఆ అమ్మా పువ్వులు చెవుల్లో పెడదామనే పూల బాణం ముగ్గులోకి లాగుదామని ముగ్గులోకి రగ్గులోకి లాగితే వచ్చేయడానికి నేనేమన్నా సిడతల అప్పారావునా మడతల సుబ్బారావునా పేకట పాపారావుని అగరుత్తుల సువాసన సిగరత్తుల ముందే పంజేస్తుంది రామచంద్ర అబ్బా కృష్ణ చే ఏంటిది పాయిజన్ అనే సెంట్ సెంట్ అనే పాయిజన్ ఏమిటా కంపు పెనాయిల్ నీకు సెంట్ అంటే ఇష్టం కదా నాకు పెనాయిల్ అంటే ఇష్టం ఏంటి లైట్ ఆఫ్ చేసావు లైట్ ఉంటే నాకు నిద్ర పట్టదు లైట్ లేకపోతే నాకు నిద్ర పట్టదు గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ అబ్బా గుడ్ మార్నింగ్ అంటే బయట ఓ బయట ఇదిగో లైట్ లేకుండా నాకు ఇష్టం ఉండదా నాన్న ఎందుకు ఆపావు నేనే ఆపలేదు కరెంట్ పోయింది ఓహో ఏమిటిది జాకెట్ ఒక్క మగాళ్ళకే కాదు ఆడాళ్ళకు కూడా వేస్తుంది ఆహా అమ్ము బ్రావోయ్ ఓం రమ్మీ అయిన మహా ఓం మూడు ముక్కలాట అయిన మహా ఓం లైఫ్ అయిన మహా ఓం సెకండ్ లైఫ్ అయిన మహా ఓం టచ్ అయిన మహా ఓం ఢంకా అయిన మహా ఓం జోకర్ అయిన మహా ఓం జాక్పాట్ అయిన మహా శ్రీ పేక దేవత అష్టోత్తర పూజాం కరిష్యయామే ఏమండి ఒక దేవుడు లేదు దేవత లేదు ఎవరైనా చెట్లకు పూజ చేస్తారు పుట్లకు పూజ చేస్తారు పరగడుపున ఈ పేక పూజ ఉంటుంది దరిద్రంగా పిచ్చిదాన ఈ సకల చరాచర సృష్టి అంతా పేకలో నిక్షిప్తమై ఉంది ఉదాహరణకి పేకలో రెండు రంగులు ఎరుపు నలుపు నలుపు రాత్రిని సూచిస్తుంది ఎరుపు పగల్ని సూచిస్తుంది సంవత్సరానికి 52 వారాలు మా పేకలో 52 ముక్కలు సంవత్సరానికి 365 రోజులు మా పేకలో 365 చుక్కలు అంతెందుకు ఏ ఆసు ఒకటి దేవుడొక్కడే రెండు ఆత్మ పరమాత్మ మూడు త్రిమూర్తులు నాలుగు నాలుగు దిక్కులు ఐదు పంచమహాభూతాలు ఆరు ఆరు ఋతువులు
ఏడు సప్త మహారుషులు ఎనిమిది అష్ట దిక్పాలకులు తొమ్మిది నవగ్రహాలు పది దశావతారాలు జే ఫర్ జీసస్ క్యూ ఫర్ ఖురాన్ కే ఫర్ లార్డ్ కృష్ణ సకల మతాల సమ్మేళనం మా పేక పురాణం ఇంకా చూస్తూ నిలబడతావని కోర్టు చాపట్లా అని మా గురువు బీవీ పట్టాభిరామ్ గారు సెలవిచ్చారు అయితే మిమ్మల్ని కాదండి ఆ పట్టాభిరామ్ని కొట్టాలి ఉల్లిపాయలో చాలా ఔషధ గుణాలున్నాయి ఉల్లి మనిషిలో ఉష్ణాన్ని ఉత్సాహాన్ని వెంటనే పెంచుతుంది బామా బామా ఆకలి దంచేస్తుందన్న మేడం బామా హరికథ కళ్ళింది అయితే ఇవాళ తమరమంట తిన్నట్టే ఏమిటో ఐటమ్స్ ఉల్లిపాయ చట్నీ గుడ్ ఉల్లిపాయ సాంబార్ వెరీ గుడ్ ఉల్లిపాయ కూర ఉల్లిపాయ పప్పు ఇంకా ఉల్లిపాయసం ఉల్లిపెరుగు కూడా ఉన్నాయండి ఏమిటి ఉల్లిపాయలు వేపడ్డావు ఇవాళ పోలీస్ మామూళ్ళన్నీ ఉల్లిపాయలేనా అది కాదండి ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేదంటారు కదండి అందుకని సర్లే పేక చేసిన మేలు పెళ్ళాం కూడా చేదంటారు ఏదైనా అతిగా తింటే తేడా చేస్తుంది తేడా చేయాలనే కదరా మకడా నిజంగా పిచ్చి పెట్టింది బెడ్రూమ్ లో కూడా ఉల్లి కొళ్ళ కలిసి వస్తా కోలాటం ఆడిస్తా అందుకు ముందు పదో సుఖరా గురువా
ఆటం బాంబ మందు పాత్ర ఆర్డి ఎక్సా ఇవేవి కావు సరికొత్త పెట్రోల్ బాంబు ఎక్కడో గల్ఫ్ కంట్రీలో పేలవలసిన బాంబు మన గోదావరి జిల్లాలో పేలటం ఆశ్చర్యంగా ఉంది మున్సిపాలిటీ దొడ్ల దగ్గర గోదావరి బ్రిడ్జ్ పక్కన కోటలింగాల రేవులో కోట గుమ్మం దగ్గర మీరేలా ఓళ్ళు గిల్లుకుంటూ కూర్చుంటే రేపు పొద్దున మన ఆఫీస్ ముందే బీరువాలో ఈ డ్రెస్ ఏంటమ్మా ఎక్కడి నుంచి నేను బాత్రూమ్ నుంచి మాట్లాడుతున్నానండి ఏంటమ్మా ఆ మంచం మీద నా కాకి డ్రెస్ ఉంది ఆ తీసుకెళ్లి ఆ స్టీల్ సామాన్ వాడికి వేసేయండి అదేంటమ్మా కొత్త డ్రెస్ అవును అనుకోండి నాకు పెళ్ళైన తర్వాత కొంచెం ఒళ్ళు బలిసింది కదా ఆ అదేనండి ఒళ్ళు పెరిగింది కదా సరిపోవలేదు మీరు వేసేయండి సరేనమ్మా మీ డ్రెస్ నీ ఇష్టం ఇదిగో అబ్బాయ్ ఐ दोसी पैकाड़े पर्वे चालू रेप चूस स्टील सामे బామ్మా ఏంటమ్మా నా యూనిఫామ్ స్టీల్ సామాన్ ఉడికేశారా అవునమ్మా నువ్వేగా ఏమన్నావ్ నేను ఏమన్నానా అవును నువ్వే ఖచ్చితంగా అది నీకుంటే నన్ను డ్యూటీకి వెళ్ళకుండా చేస్తావా ఇప్పటికే చాలా పొద్దుకుపోయింది నేను నిద్రపోవాలి సాయంకాలం బెడ్ కాఫీ ఇచ్చి నిద్రలేపు నేను క్లబ్బుకి వెళ్తాం హావ్ ఏ గుడ్ డే అమ్మగారండి ప్రతివాడు అమ్మగారండి అమ్మగారండి అని పిలిచేవాడే గాని అయ్యగారండి అని పిలిచేవాడు ఒక్కడో లేడు అమ్మా ఏంటయ్యా మళ్ళీ సుబ్బారాయుడు తవళేశ్వరం బ్రిడ్జ్ దగ్గర దొంగసారా కాస్తున్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చిందమ్మా పద ఇన్స్పెక్టర్ అమ్మా నా చేత పేకమా అనిపిస్తావా ఎస్ఐ రైడింగ్ వస్తుంది పార్పండి ఆ విషయం నీకెలా తెలుసు ఆ ఎస్ఐ నా పెళ్ళం కాబట్టి గుమ్మడి పండు వీరి పేరేమి ఒరే దొంగ పారిపోరా పారిపో వీరి వీరి గుమ్మడి పండు వారి పేరేమి రమా రమా గాదరా ఉమా అమ్మా పోలీసులు పారిపోండి పిల్లాట్లాడుతున్నారా కాదు పిల్లాట్లాడుతున్నాం షట్ అప్ ఇక్కడ సారా కాసే వాళ్ళు ఉండాలి వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి చూస్తాను सर्वस्व धार पोसी रिपेर इप्पुडु चूडु दब्बकि स्टार्ट బాసు నీ కాలలో ఏదో పవర్ ఉంది బాసు అలా కాదు కడుపులో కరెంట్ ఉంది వస్తాను బాసు అచ్చా ఆకర్కి నా బతుకు మొబైల్ పెట్రోల్ బంక్ అయిపోయింది బాసు నువ్వా బల్లెం అనుకున్నాను ఇంకా నయ్యం బాంబ్ అనుకున్నావు కాదు ఏంటి గురు వెతుకుతున్నావు ఒక్క నా సన్ను నా కన్ను కప్పి తిరుగుతున్నాడు వాడు గనక కనపడితే వాడి చిత్తడి చిత్తర కింద కొట్టపోతే నేను చేస్తున్నది డ్యూటీ కాదు నా చేతిలో ఉంది లాటేక గురు ఏదైనా ఇంట్రాకేషన్ అవునరా టాప్ సీక్రెట్ ఎవర్తో చెప్పొద్దు ఈ ఊళ్ళో ఎవరో ఒకడు బాంబుల తోటి రైళ్ళు గుళ్ళు జైళ్ళు పేల్ చేస్తున్నాడు వాడిని పట్టుకోవాలి ఆ బాంబుల చెడుతో మనకి ఎందుకు భయ్యా ఆ రేయ్ ఏంట్రా భయపెడుతున్నావా ఒరేయ్
వాడి నుంచి నేను ఎంత చిత్రహింస అనుభవిస్తున్నానో నీకేం తెలుసురా వాడి టోపీకి చిల్లులు పడ వాడి కోటు కాలిపోను వాడి బుట్టుకు బొగ్గులవ వాడి ఫోటో పాకీ దొడ్లో పెట్ట వాడి ముక్కుతో రోడ్డు మీద గీతలు గీయించ వాడు దొరకాలిగాను రే గురుగారు ఎందుకని అనవసరంగా వాడిని తిడతారు ఆని తిడుతుంటే నన్ను తిడుతున్నట్టు ఫీలింగ్ గా ఉంది ఆడి మీ మాటలు విన్నాను అనుకోండి మీ మీద కూడా ఏచ్చు బాంబు అరే ఏ బాబాయ్ పట్టుకో అరే ఏంట్రా నన్ను భయపెడుతున్నావా నేను చచ్చినా భయపడనరా రే 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 ఒరే నువ్వు నాకు సాయం చేసి పెట్టాలరా చేస్తాను అయ్య బాబాయ్ ఏంట్రా పొత్తు గురుగారు నాకు సిగరెట్ అంటే భయం అక్కిపోలంటే హడల్ మా తాత చుట్ట కాల్చిపోయాడు మా నాన్న సిగరెట్ కాల్చిపోయాడు మా తమ్ముడు బీడి కాల్చిపోయాడు మా అక్క చీరంటుకుపోయింది నా చెల్లి ఉక్క తగిడితో లేచిపోయింది అందుకే వస్తాను సెంటిమెంటల్ ఫూల్ అరే వదినా ఏమిటి చెప్ప పెట్టకుండా వచ్చేసావు ఏదైనా విశేషమా వావ్ అయితే ఇక్కడే ఉండు దృష్టి తీస్తాను ఏమండి ఆదిలక్ష్మి వచ్చింది బామ్మా ఎవరు వచ్చారు చూడు నా అమ్మే నా తల్లి ఏమ్మా నాకు ముని మనవండి మోసుకొచ్చావా ఓరి మదనష్టం చచ్చినాడా నువ్వు వచ్చావా అది కడుపుతో వస్తే సంబరమును దాని కారకుడు వస్తే మాత్రం కోపమా దాని కడుపుని పరీక్ష చేయించ పుట్టబోయేది ఆడపిల్లంట మరి ఆడపిల్లంటే ఆషామాషి కాదు కదా బోళ్ళంత కట్నం పోసి పెళ్లి చేయాలి అందుకే ఇప్పటికైనా నా బాకీ సంగతి తెలిస్తే మంచిది లేకపోతే దానికి అవాసం చేయిస్తా ఇంతకాలం నా చెల్లెలే అనుకున్నాను ఇప్పుడు నా మేనకోడలు కూడా నీ చావుకి అడ్డుపడిందిరా చందురుని మించు అందమొలికించు ముద్దు పాపాయివే పాడకు నీ బాకీ ఎంత ఎంత జస్ట్ 25,000 క్లబ్కి ఈ 10,000 35,000 చేస్తాను 25,000 వాడి మొహాన కొడతాను మిగతా 10,000 బీరువాల పెడతాను ఏంటి రోజు వట్టి చేతులతో వచ్చేవాడు ఇవాళ కాస్త గట్టిగా వచ్చినట్టున్నాడు 10,000 తీసుకొచ్చాడండి 10,000 అయితే చాలా అవసరం ఉండి ఉంటుంది మీరిద్దరూ ఆడితో పేకాడి చీర 5,000 పంచేసుకోండి అమ్మ వాడితో పేకాడి గెలవటం కష్టం అనుకుంటానండి రాజమార్గం అయితే కష్టం గానీ లాంగ్ రూట్ లో కొడితే షా ఇంకా ఆడతావా దమ్ముందా ఓకే 100 100 200 200 ఏమిటి మతుండే మాట్లాడుతున్నారా మీరు మతే కాదు మనీ కూడా ఉంది పాతిక బావగాడికి ఆ మిగతాది బామ్మగారికి లెక్కలు తర్వాత వేసుకోవచ్చు ముందు ముక్కల పంచు ఆ అంత తొందరగా పోగొట్టుకోవాలనుందా అలాగే Sure.
బట్టలు మార్చుకుంటాం అయితే నాకు తగిన సిగ్గు సిగ్గు లేకపోతే సరి నేను కట్టుకున్న భార్యని సిగ్గు లేకపోతే సరి నేను కట్టుకున్నది లుంగీని లేదు నా లంగాని నీ లంగానా చిచి ఏమండి మొండి మొగుడు పెంకి పెళ్ళం సినిమా వచ్చింది వెళ్దామా సినిమాక నేనా నీతోనా సచ్చినారాను మంచి సినిమా అండి ఆ విషయం నాకు తెలుసు కానీ నేను అర్జెంట్ గా స్నానం చేసి క్లబ్కి వెళ్ళాలి ఆడవలేకపోయావు ఒరే నీ పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నాను ఒక సినిమా లేదు షికారు లేదు నీకన్నీ మీ తాత గుణాలు వచ్చినాయరా ఆయన ఇంతే సత్యలోకన్ ఉన్నాడు మహానుభావుడు సినిమాకు తీసుకెళ్ళవయ్యా అంటే గింజుకు తెచ్చేవాడు ఏమే నాకు చిన్న డౌట్ నువ్వు ఆయన తిడతావా ఆయన పేరు పెట్టుకుని నన్ను తిడతావా నిన్నే తిడతాను ఏ పెళ్ళాన్ని సినిమాకు తీసుకెళ్తే చస్తావా ఎంతసేపు క్లబ్బు పేకాట క్లబ్బు పేకాట నీ క్లబ్ నాశనం అయిపోను నీ పేకాట తగులడు ఆపు తీసుకెళ్తాం ఏంటా కూర్చోడం నువ్వు ఇలా కూర్చుంటే నేను తోలలేను ఎక్కండి దిగండి ఏమండి అయ్యో పడిపోయారా లేదు స్పీడ్ బ్రేకర్ పక్కనే కిళ్ళి షాప్ ఉంటే కొనుక్కుని వేసుకొస్తున్నా ఏంట తోడడం సారీ అండి పర్వాలేదే అమ్మా హలో పాపారం సినిమాకి వచ్చావా అబ్బే జేబులు కొడదామని వచ్చా మోహన్ చూడు పెరుగు సార్ అప్పుల్లో ఉన్నది కొంచెం ఉప్పు వేసుకో ఫ్రిడ్జ్లో గుడ్లు ఉన్నాయి ఏమండి ఇక్కడ కూర్చోండి మళ్ళీ ఇష్టం నిన్ను ఉంచు బాబా మళ్ళీ చెప్తున్నా మండుతుంది బాబా నాకు ఇంకా మండుతోంది ఎంత మావ కుదిరితే మాత్రం నా నెత్తికెక్కుతావా నేను గంగమ్మన గంగమ్మ కాదు మహంకాళి గట్లయితే మంచిగా నుండు ఊర్లోకి వెళ్ళి పోరును తీసుకొచ్చి అడవిలో పెట్టినట్టుంది ఇదే మా ఊర్లో అయితే దినానికి మూడు హలో సినిమా ఇక్కడ అవునా నువ్వు చూడు ఎప్పుడైనా గ్యాప్ వస్తే మొగుడు నన్ను చేసుకోవడం మానేసి బ్లాక్ లో టికెట్లు అమ్మేవాడు చేసుకోవాల్సింది జ్ఞానం సిగ్గు సరే ఏమైనా ఉన్నాయా కొంపకి తాళం వేసి కట్టాలి పోతావా ఏం తోయలేదని గట్ల పాన్ షాప్ కు పోయినా బావా చిచ్చి ఇక్కడన్నీ నల్లులు తోమలే అంటే కోపం అంటే కోపం ఆకలేస్తున్నా నాకు ఏంటి మూతి ఎలా పెట్టుకున్నావు నా మూతి నా ఇష్టం నా ముద్దు నా ఇష్టం నీకు సిగ్గు లేకపోయా
క్లబ్ పక్కనే కదా ఒక ఆట ఆడొచ్చదండి. మా ఆవిడ ఉంది. మా ఆవిడ ఉంది లోపల. ఇంకా సినిమా అవడానికి గంటన్నర సేపు పడుతుంది కదా. ఈ లోపల వెళ్ళి మూడు ఆటలు ఆడొచ్చదా? ఊరుగా ప్రతిదీ ఆలోచించావు నువ్వు. అసలే హైస్టేక్. ఆ టిండ్రా నిన్ను కొడితే కుర్రవాడ చెప్పు మారిపోతాదోయ్ చిన్నవాడ. మరి ఎంత గట్టిగా కొట్టకండి బ్రదర్. ఆ టిండ్రాని ఎత్తైన లేడీ కదా. ఎవరు ఏది కొట్టినా నంబర్ వన్ నేనే కదా. జ్యూస్ ముక్క కార్డు కాదు, కార్డు ముక్క కాదు, బాక్స్ బద్దలైపోద్ది. షా అమ్ము టైం ఎంత అయిందిరా? అంత ఐదేగా ఐదే. అమ్ము సినిమా థియేటర్ థియేటర్ లో మా ఆవిడ, బయట నా స్కూటర్. అమ్మో బాబాయ్ బాబాయ్ బాబాయ్. ఉమా 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 బామా నేనే. ఉమా వచ్చిందా? ఉమా రావటం ఏమిట్రా? ఇద్దరు కలిసేగా సినిమాకి వెళ్ళారు. వెళ్తాం, కలిసే వెళ్ళాం అనుకో. కానీ మధ్యలో నేను క్లబ్కి వెళ్ళేసరికి అయితే ఇక్కడికి రాలేదన్నమాట. ఇప్పుడే వస్తాను. ఏంటిది కర్మ కర్మ? సారీ. పోన్లేండి, ఇప్పటికైనా పెళ్ళ ఒకటి ఉందని మీకు గుర్తుంది. థ్యాంక్స్. ఆ ఏంటి గురు, ఏమైనా ఆచూకీ దొరికిందా? ఎక్కడ్రా ఆ ఎదవెవడో మూడో కంటికి తెలియకుండా తిరుగుతున్నాడు రా.
వారం రోజుల క్రితం గోదావరి స్టేషన్ లో టాయిలెట్ లో మొన్న మారంపూడి జంక్షన్ లో నిన్న పబ్లిక్ పైకరాలో వాళ్ళు దొరక్కపోడు వాడిని ముక్కలు ముక్కల కింద డింగిడిల్ డింగిడిల్ చేసి టుంగిరి టుంగిరి చేసి బోన్స్ పులుసెట్టుకొని స్ట్రా వేసుకొని తాగుతా ఆల్ది బ్లాస్ట్ రై కూల్ డ్రింక్ తాగరా మనసు బాగోలేదు ఒత్తుగురు ఆగరా నాకు యూరిన్ ప్రాబ్లం ఏ ఫ్రీగా వస్తాను తాగబాయ్ ఒత్తుగురు తాగమంటే తాగబాయ్ తాగు తాగరా ఏంట్రా సగం తాగి వదిలిపెడతా తాగ ఒత్తుగురు తాగరా అర్జెంట్ గురు అబ్బో తాగరా అరే 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 బతిమిలాడి తాగమన్నా తాకకుండా వెళ్తున్నాడంటే ఆహా ఉంది రే నన్ను తప్పించుకోలేవురా ఐ విల్ ఫాలో ఇది కాఫీయా కషాయమా పందారేది నాకేమన్నా షుగర్ వ్యాధి ఉందనుకున్నావా ఉంటే వేయను చెప్పుకుంటే సిగ్గుచాడు దృష్టి తీయడానికి ఉప్పు కూడా లేదు బ్రష్ మీదకి పేస్ట్ లేదు నెత్తి మీద కొబ్బరి నూనె లేదు పొయ్యి మీదకి బియ్యం లేవు గ్యాస్ రేపడదు అర్థమైంది ఉప్పు లేదు పప్పు లేదు చింతపండు లేదు చికెన్ లేదు సిస్టర్ మందులో నంచుకోవడానికి ఆమ్లెట్లు ఏమైనా ఉన్నాయా ఆమ్లెట్లు ఇక్కడ పేకలోకి ముక్కలేక మింగలేక కక్కలేక మేం చేస్తా ఉంటే నీకు మందులోకి ఆమ్లెట్లు కావాలా అత్తాకాడ తీసుకుని గుండెల్లో పడుతా వద్దమ్మా నువ్వు నా కాళ్ళ మీద పడద్దు నేను నీ తాళిబొట్టు తెంపను నీ బొట్టు చెరపను నీ గాజులు పగలగొట్టను కానీ మీ ఆయన అడిగినట్టుగా ఆమ్లెట్లు కావాలంటే నేను పెట్టాలి గుడ్లు బావగారికి ఆమ్లెట్లే పెట్టలేని వాడు బాకీ ఏం తీరుస్తాడు నా బొంద ఇదిగో సిస్టర్ ఇప్పుడే చెప్తున్నా సాయంత్రం కల్లా నా బాకీ తీర్చకపోతే ఏ ఇస్త్రీ పెట్టో టీవీ సెట్ అమ్మేసుకుంటాను ఇస్త్రీ పెట్టి నువ్వమ్ముకో టీవీ సెట్ నేనమ్ముకుంటా ఏంటో బాబాయ్ పూలమ్మిన చోట కట్టెలమ్మడం అంటే ఇదే కావచ్చు ప్యాకలో సంపాదించిన వస్తువులు ప్యాకాడడం కోసం అమ్మడం నాకేం బాగలేదు నాకు మాత్రం బాగుందా నాకు బాగలేదు అమ్ము ఈడా ఎక్కడ కొట్టుకొస్తున్నారు కొట్టుకొస్తున్నామా కొట్టుకెళ్తున్నామోయ్ అదే ఎక్కడికి కొట్టుకెళ్తున్నారు రిపేరింగ్ షాప్ కొట్టుకెళ్తున్నాం నీకెందుకు బస్సు సెకండ్ హ్యాండ్ టీవీలు థర్డ్ హ్యాండ్ వీసీఆర్లు హాఫ్ రేట్కి నాకు అమ్మే మా ఆవిడ టీవీ లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని భయపెడుతుంది ప్లీజ్ రెండు కలిసి 5000 కొన్నా తెలుసా నీకైతే 10000 ఇస్తా కాదు 5000 తీసుకో కాదు 10 కాదు 5 కాదు 10 కాదు 5 కాదు 10 కాదు 5 ఫిక్స్ అయిపో ఆ మిగతా 10000 సాయంకాలం లోపల కొట్టలేకపోతానంటావా ఓకే మొన్న నా దగ్గర 10000 కాజేస్తారా ఇవాళ మీ సంగతి తేల్చేస్తా పేకాట చంద్రుని ప్రకాశిస్తా బలే మంచి రోజు పసందైన రోజు నా హ్యాండ్ రైజీ రోజు రా అంటే వచ్చి రోజులు మారిపోయే పాపారావు నీకిప్పుడు బ్యాడ్ టైం నీ పెళ్ళాం అడుగెట్టింది మొదలు నీ బతుక్కి ఒక్క ముక్కైనా సక్రమంగా ఎక్కిందా గొండయ్య గారు
సముద్రం ఎప్పుడు పొంగదు అగ్నిపర్వతం ఎప్పుడు బద్దలవదు మబ్బుచాటుకు వెళ్ళాడు కదా అని చెప్పి చంద్రుడు చచ్చిపోయాడు అనుకుంటామా చెడ్డ ముక్కలు పన్నీ కదా అని చెప్పి పేకాటం మానేస్తామా మళ్ళీ ఆడతాం నిన్న పోయిందంతా సహా గెలుచుకుంటాం ఏ ముక్క పాపరవేదో కష్టాల్లో ఉన్నట్టున్నాడురా కాస్త చూసుకోండి ఓం విఘ్నేశ్వరాయ నమః ఓం వ్యాపారాభివృద్ధిరస్తు ఆ చెప్పండి బాబు చెప్పండి ఎవరికి ఎన్ని లీటర్లు కావాలో అన్ని లీటర్లు పోసేస్తాను ఇది మామూలుగా నూతిలో చూరే పెట్రోల్ కాదు మనుషులను చూరే పెట్రోల్ చెప్పండి బాబు ఎన్ని లీటర్లు అదే మీకు ఎన్ని లీటర్లు ఎవరు నీలకంఠం గారు కానిస్టేబుల్ ఉద్యోగంతో పాటు ఈ బిజినెస్ ఎప్పుడు మొదలెట్టారు ఏంటో బాబు అంత అబ్దుల్లా దయ భాయ్ సాబ్ ఇలాగా నన్ను ఎన్ని రోజులు ఈ గుంటలో కూర్చోబెడతావు ఎన్నాళ్ళో కాదురా జస్ట్ నేను మా ఆవిడ మా అబ్బాయి ముగ్గురం కలిసి అమెరికా వెళ్దాం అనుకుంటున్నాం 214 ఛార్జీలు వచ్చే వరకు అమెరికా అబ్దుల్లాయిల్ ఆది లక్ష్మి ఇదేమిటో తెలుసా ట్రిపుల్ ఎక్స్ రమ్ ఇదేమిటో తెలుసా టిక్ 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 20 అంటే నలుల మందు విషం దా దా దీని పుట్టడి అమ్మా దీని నీకివ్వను నేను తాగుతా తాగి చస్తా అప్పుడు నీ తాళి తిరిగిపోతుంది నీ బొట్టు చిరిగిపోతుంది నీ గాజులు బదలైపోతాయి ఏంటమ్మా ఏమైంది నువ్వా సిస్టర్ ఇదే వేషం వేషం కాదు బ్రదర్ ఇది నా వృత్తి అప్పుడప్పుడు ఈ డ్రెస్ లో చిన్న చిన్న రిపేర్లు చేస్తుంటా ఇప్పుడు చెప్పు బ్రదరు ఆదిలక్ష్మి బొట్టు చెరిపేస్తావా తాళి తెంపేస్తావా గాజులు బట్టలు కొట్టావా అయితే బొట్టు నువ్వే పెట్టుకో నేనే పెట్టుకుంటా గాజులు నువ్వే వేసుకో నేనే వేసుకుంటా తాళి నువ్వే కట్టుకో అది మాత్రం వద్దు సిస్టర్ బయట పరువు పోతుంది ఇంకెప్పుడైనా ఆదిలక్ష్మి జోలికి వెళ్ళావో ముచ్చమంతా పసుపు ముఖమెందు ఛాయ ముత్తైలు కుంకుమ బతుక ఏంటిది ముచ్చాల ముగ్గు అది సరే నువ్వు ముగ్గేయడం ఏమిటని రాత్రి నుంచి పెగ్గేయడం మానేసాగా అందుకని ముగ్గేయడం ప్రాక్టీస్ చేస్తున్నా ఆదిలక్ష్మి ఏమైంది ఆదిలక్ష్మి అప్పుడే ఎందుకు లేస్తుంది నీ వేణీళ్లు కాచి కాఫీ పెట్టి లేపాలిట నీలో ఇంత మార్పా 50% మారానులే బావా 50% మారానంటే నేను నీకు ఇవ్వాల్సిన బాకీ ఇంకా బాకీ ఏమిటి నువ్వు నాకు చెల్లెల్ని ఇచ్చినందుకు నేనే నీకు బాకీ అట అమ్మ బాబో ఇంత మార్పే అసలేం జరిగింది కక్కకో రాత్రి ఏం జరిగిందంటే ఏదో రాత్రి గీత్రి అంటున్నారు మరేం లేదు సిస్టర్ రాత్రి జరిగిన జ్ఞానోదయం గురించి చెప్తున్నా అమ్మో పొయ్యి మీద పాలు పొంగిపోతున్నా వస్తా మీ బావ జ్ఞానోదయం అయ్యింది కానీ మీకు మాత్రం కాలేదు జ్ఞానోదయం అవడం అంటే నీ చేతిలో ఓడిపోవడమా అది మాత్రం చచ్చిన జరగ బావా నీకు ఇష్టమని జీడిపప్పు ఉప్మా చేయమంది సిస్టరు చేశా తింటావా ఒకటోసారి రెండోసారి మూడోసారి తింటూ ఉండు కాఫీ తీసుకొస్తా హ్మ్
బాబా కాఫీ అదేముడు బాబా ఉప్మాని ఉండలు ఉండలుగా చేస్తున్నావు ఆ నాకు చిన్నప్పటి నుంచి సున్నుండలంటే ఇష్టంలే ఉప్మా బాగుందా బావా మరి మింగు మంచినీళ్ళు తేనా ఉప్మా చండాలంగా ఉంది కాబోలు ఉప్మా అంత నీచంగా ఎలా ఉంది చెప్పమా